దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేసిన ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. జనగణమన ఈ పాట వింటే మీకు ఒకరు గుర్తొస్తారు. అలాగే గీతాంజలి వంటి ఒక మహాకావ్యం రాసిన వ్యక్తి తానే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు వారు వద్దని సందర్భంగా ముందుగా మంచి మాట. అతను కొత్తదానానికి సరికొత్త అడ్రస్, అతను పచ్చదానానికి పర్మనెంట్ అడ్రస్. మిద్దె పైన అందరూ వడియాలు ఆరబెట్టుకునే సమయంలో, మిద్దె పైన అందరూ బట్టలు ఆరేసుకునే సమయంలో అక్కడ బ్రహ్మాండం సృష్టిస్తున్నాడు. మిద్దె మీద మిద్దె కట్టడం తెలిసిన వాళ్ళకి ఆ మిద్దె మీదనే ఎలా పచ్చదనం పండించాలో నేర్పిస్తున్నాడు తనే రవిచంద్ర కుమార్. తన ఇంటి మీద వెజిటబుల్స్ తయారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందామా, మిద్దె మీద పంట ఎలా పండిస్తున్నారో. రవిచంద్ర కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ మిద్దె మీద పంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏమేమి పంట వేస్తున్నారు? అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా పండించుకుంటున్నామండి. సర్వసాధారణంగా భూమి మీద పండటం నేర్పించుకున్నాం, అంటే నేర్చుకున్నాం కూడా. అలాగే మీరు మిద్దె మీద అంటే అసలు ఎలా, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? మనం అర్బన్ ఏరియాలో నివసిస్తున్నాం. అర్బన్ వాసులకి స్థలం అనేది మనకి అందుబాటులో ఉండదు. అయితే పరిపూర్ణమైనటువంటి కలుషిత ఆహారం లేకుండా తినాలంటే అసాధ్యం. కాబట్టి మన ఇంటి పైన, మన ఆవరణలో, మన కంటి ముందు పండే ఆహారం తింటే పరిపూర్తి ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రయత్నం చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చానండి. అసలు రవిచంద్ర కుమార్ గారు ఏం చేసేవారు చిన్నప్పటి నుంచి అండ్ ఈ పంట పండించే వరకు? నేను చిన్నప్పటి నుంచి అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డనండి. నేను వ్యవసాయం చేశాను, వరి పొలం ఊడ్చాను, చేపల చెరువు, రొయ్యల చెరువు, కోళ్ళ ఫారం పెట్టాను, అలాగే పాల ఉత్పత్తి కేంద్రం ఉండేది నాకు. ఇవన్నీ నాకు ఒక గతానుభవంలో నేను ఇవన్నీ కూడా మా గ్రామంలో చేసినప్పుడు అనేక తప్పిదాలు కూడా చేశాను. అంటే మీ గ్రామాన్ని మాకు పరిచయం చేయొచ్చు కదా మరి? మాది చానమిల్లి గ్రామం, నిడమర్రు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. అది కొల్లేటి గ్రామం. అయితే నేను వ్యవసాయం చేసేటప్పుడు అధిక ఎరువులు వేసాను, పురుగు మందులు కొట్టాను. ఎందుకంటే పక్కవాడికంటే ఎక్కువ పంట రావాలనే ఉద్దేశం తప్ప నాకు ఈ మందులు వేయటం వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉంటుంది, దానివల్ల సమాజం ఎంత నష్టపోతుంది, సాయిల్ ఎంత నష్టపోతుంది అనేటప్పుడు నాకు తెలియదండి. అధిక ఉత్పత్తి కోసమే చేశాను. అయితే నాకు ఎప్పుడైతే ఈ విధానం అంతా తప్పు అని తెలిసిందో అక్కడి నుంచి నేను ఈ విధమైన పద్ధతి పెట్టడం జరిగిందండి. ఎంతవరకు చదువుకున్నారు? నేను బీకామ్ చదువుకున్నానండి. తర్వాత ఏం చేశారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా పనిచేశాను. రీసెంట్గా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానండి. నాకు ఒక ఇద్దరు పాపలు, ఒక పాప మ్యారేజ్ అయిందండి, ఒక పాప సడన్గా చనిపోవటం జరిగింది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి నిద్రపోతున్న టైంలో చనిపోవటం జరిగింది. ఓకే. మా చిన్న పాప. నేను
ఈ జాబ్ రీత్యా ఎస్బీఐలో పనిచేసేటప్పుడు బెంగళూరుకి వెళ్తాం జరిగిందండి, ఒక కాన్ఫరెన్స్ నిమిత్తం. అక్కడ జర్మనీకి సంబంధించిన ఒక డాక్టరేట్ పర్సన్ కలవటం జరిగింది. ఆయన మన వ్యవసాయ రంగంలో జరిగే అవకతవకలన్నీ కూడా ఆన్ రికార్డ్గా చూపించారు. భయంకరమైన సత్యాలు తెలిసినాయి. ఓకే, మన వ్యవసాయ రంగంలో ప్రిస్క్రైబ్డ్ విధానం లేదు. ఏ మందు వేస్తే ఏ దుష్ప్రభావం వస్తుంది, ఎంతకాలం వరకు ఏది వాడాలనే విధానం మన రైతాంగ విధానంలో మనకు లేదు. అందుబాటులో దగ్గరగా దొరికే డీలర్ దగ్గర దొరికే రసాయనిక ఎరువులు పురుగు మందులు వాళ్ళు ఇచ్చినవి పట్టుకొచ్చి ఇష్టారాజ్యంగా కొట్టడం వల్ల సాయిల్ కంటామినేట్ అయింది. ఆహార పదార్థాలు పూర్తిగా కలుషితమైపోయి విష రసాయనాలతో నిండిపోయినాయి. ఆ ఆహారం తినడం వల్ల మన నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ఆర్గాన్స్ అన్ని పోతున్నాయి. అనేక రకాల జబ్బులకు మూల కారణం మనం తినే ఆహారం. ఓకే, ఇది తెలుసుకోవడం జరిగిందండి. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్థలాభావం, ఇంటి దగ్గర స్థలం లేదు, పాత బిల్డింగ్. ఓకే, అయితే ఫస్ట్ రాగానే కింద చిన్న స్థలం ఉంటే అక్కడ ఆకుకూరలు పండించడం జరిగింది. అవి తింటుంటే అవి తిన్న తర్వాత నాకు ఒక 5-6 నెలలకి ఆరోగ్యం కొంచెం ఫ్రీగా అనిపించింది. డైజెషన్ ఫ్రీగా అవటం, కొంచెం బాడీ ఫ్రీగా అవటం. నేను ఓవర్ వెయిట్ ఉండేవాడిని, 108 కేజీస్ డయాబెటిక్ పేషెంట్ని, హై థైరాయిడ్ ఉండేది. ఇప్పుడు తగ్గిపోయిందండి? తగ్గిపోయింది. థైరాయిడ్ 225 mg థైరోనార్మ్ వాడేవాడిని డైలీ. విపరీతమైన డ్రౌజినెస్ ఉండేది. అంటే ఈ మంచి కూరగాయలు పెంచుకొని తినటం వల్ల ఆరోగ్య సమస్య కూడా పోతుంది, అది కూడా థైరాయిడ్ అవన్నీ కూడా తగ్గిపోయి. మనం తినే ఆహారమే అన్నిటికీ మూలం, ఆహారమే మన ఆరోగ్యానికి మూలం. ఆహారంలో ఇప్పుడు ఉండే మార్కెట్లో దొరికే మనం ఫ్రెష్ ఫ్రెష్ అని కొనుక్కు తెచ్చే ఆహారంలో విపరీతమైన విషరసాయనాలు ఉన్నాయి. అవి తినడం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 130 కోట్ల జనాభాకి 380 కోట్ల జబ్బులు ఉన్నాయి. అంటే చూడండి ఎన్ని 100 రెట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. పూర్వం మన జాతిలో ఇలాంటి జబ్బులు ఉండేవి కావు. పూర్వం మా చిన్నప్పుడు మేము ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేసేవాళ్ళం. అలాగే మా పెరటి తోటలో పండే ఆకుకూరలతోటి వండి పెట్టేవారు. మా ఇళ్లలో ఉండే ఏదైతే ఫలాలు ఉండేయో ఆ ఫలాలనే కోసి తినేవాళ్ళం. కొనుక్కు తినటం అంటే మా చిన్నప్పుడు తెలియదు. ఓకే, ఇప్పుడు రాను రాను మొత్తం మన సమాజం ఎలా తయారైందంటే అందరూ కన్సూమర్స్ కింద తయారైపోయాం. భారతదేశంలో రైతు అనేవాడు లేకుండా చేసేసాం. రైతును కూడా కన్సూమర్ కింద చేసేసాం. రైతు కూడా విత్తనం కొంటున్నాడు, విత్తనం తయారు చేసుకోవట్లేదు. విత్తనం కానించి అన్నీ కొంటూ పోతున్నాడు. చివరికి తనకి సరైన గిట్టుబాటు ధర రాకపోతే ఆ పురుగు మందు కూడా కొనుక్కు తాగి కన్సూమర్గానే చనిపోతున్నాడు. ఇది మన దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితి నుంచి మనం మళ్ళా మన పూర్వ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయం వైపు వెళ్తే అదే ఆర్థిక శాస్త్రం. అందులోనే ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, సంతోషం ఉంది. మీరు ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు మిద్దె పైన? అన్ని రకాల ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, 240 రకాల ఆకుకూరలు ఉన్నాయి మనకు తెలిసి. మనకు తెలిసి 5-6 రకాలే మనం అంతా చెప్పుకుంటూ ఉంటాం. మన ఇండియన్ వెరైటీసే కాకుండా ఫారెన్ లెట్యూస్ వెరైటీ, ప్యాక్ చాయ్, అలాగే సాగ్ అనే వెరైటీ, ఇలాంటి ఫారెన్ వెరైటీస్ కూడా మన దగ్గర అన్ని పండుతున్నాయండి. మరి మీ దగ్గర మధుమేహానికి అలాగే క్యాన్సర్ సంబంధించిన చెట్లు కూడా పెంచుతున్నారని విన్నాను. మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్ని పెంచుకోవచ్చు అండి. వాటిని ఎలా యూజ్ చేస్తారు అంటే, అది మెడిసినల్ ప్లాంట్స్ అనేది మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తద్ సంబంధమైన వృక్షం ఉంటుంది, దాన్ని ఉదయాన్నే 5 గంటలకు దంతధావనం అయితే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పొద్దున్నే పరగడుపున ఆ యొక్క రసం తీసుకొని ఒక 10 ml రసం కనుక ఏ జబ్బుకు ఆ ఆకు ఉంటుంది వాటిని కనుక సేవించినట్టయితే ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఉదయాన్నే తాగితే ఔషధం అవుతుంది. మనం ఆహారం తిన్న తర్వాత అదే యొక్క ఆకును తాగితే ఆహారం అవుతుంది. అది ఇది తెలుసుకోవాలి. ప్రధానంగా ధన్వంతరి విధానంలో పరగడుపునే తాగాలి, అది పనిచేస్తుంది. ఆహారం ఏదన్నా తిన్న టిఫిన్ తిన్న తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ ఔషధాన్ని స్వీకరిస్తే అది ఆహారమే అవుతుంది. అది ఇలా అన్ని రకాలుగా మన మధుమేహానికి, బీపీకి, ఓవర్ వెయిట్కి, క్యాన్సర్కి, ఏదన్నా కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళకి, అనేక రకాలైనటువంటి జబ్బులకి అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. మనకి మన కంటి ముందు కనపడే అన్ని రకాల చెత్త అంటాం మనం, కలుపు అంటాం, అవన్నీ ఔషధాలు, దివ్యమైన ఔషధాలు. ఒక ఉదాహరణ చెప్తాను,
మీకు ఈ యాంత్రిక విధానం రానప్పుడు యుద్ధాలు ఎలా జరిగాయి? కత్తులతోటి, బరిసెలతోటి, బల్లాలతోటి, బాణాలతోటి జరిగాయి. ముఖాముఖిన జరిగాయి. ఒకళ్ళు ఎదురుగుండా ఒకళ్ళు ఉండి యుద్ధం జరిగేది. ఒక కత్తి అంటే 4 అడుగులు ఉంటుంది. దాంతో యుద్ధం చేసేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా యుద్ధం చేసేవారు. అనేక గాయాలయ్యాయి. కత్తులు యువతల నుంచి అవతలకి దూరి వచ్చాయి. బోనాలు దిగి వాళ్ళు మళ్ళా ఒక 10-15 రోజుల్లో ఆ సైనికులు రీక్యూప్ అయి మళ్ళా వచ్చి యుద్ధం చేసేవారు. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు శస్త్ర ఈ ఆపరేషన్స్ లేవు, ఈ స్కానర్స్ లేవు, ఇవన్నీ లేవు. ఎలా మనుగడ సాగించారు వాళ్ళు? అన్ని యుద్ధాలు ఎలా చేశారు అంటే ఈ యొక్క ధన్వంతరి విధానంతో. ఆ జ్ఞానం మనకు లేకుండా పోయింది. మనం అన్నీ కూడా ఇప్పుడున్న బుక్ నాలెడ్జ్ తోటి, ఆ బుక్లో ఉన్నది కరెక్ట్ అనుకుని, ఎవరో ఎక్కడో రాసిన బుక్కుల్ని చదువుకుని వాటినే మనం ఉపయోగించుకుంటున్నాం. ఓకే, మీ మిద్దె మీద పంట గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే, మిద్దె మీద పంట, ఇంట మీద పంట, అన్ని రకరకాల కూరగాయలు పెంచుకుంటున్న రవిచంద్ర గారి గురించి మాట్లాడే ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షోలో కూరగాయలు ఎలా పండించుకోవాలో విషయాన్ని తెలుసుకుంటున్నాం కదా. రవిచంద్ర కుమార్ గారు, మీరు మిద్దె పైన కూరగాయలు పెంచుతూ ఉన్నారు, రకరకాల కూరగాయలు పెంచుతున్నారు, రకరకాల ఔషధ మొక్కలు కూడా. మరి ఈ మిద్దెకి అంటే నీళ్లు నిలవటం వల్ల, లేదంటే మిద్దెకి ఏమైనా ప్రాబ్లం రాదా? డాబాకి ఏమైనా ప్రాబ్లం, ఇంక నీళ్లు ఇంకడం కానీ ఇలా చేస్తుంటారు కదా, నిర్లిచ్చడం కానీ చేస్తుంటారు కదా, మిద్దె ఖరాబ్ అవటం చేస్తుంటారు కదా. ఎటువంటి ప్రమాదం లేదండి. ఎందుకంటే నేను వాడిన కంటైనర్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ గార్డెన్ పెట్టేటప్పుడు మన హైదరాబాద్ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక రకాల పట్టణాలకు వెళ్ళి నేను చూడటం జరిగింది. ఎటువంటి కంటైనర్ పెట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూశానండి. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ వారు గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మన గవర్నమెంట్ ఈ మిద్దె తోట మీద సబ్సిడీ పథకం ఉంటుంది, తద్వారా గత 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళు అనేక మంది ఔత్సాహికులకి ఈ యొక్క పథకం ద్వారాగా ఇవ్వటం జరిగింది మన హైదరాబాద్ సిటీలో. అంటే చాలామందికి ఈ విషయం తెలియదు కదండి, ఎలాంటి ఈ పథకం వల్ల ఎలాంటి లబ్ధిదారులు రైతులు కానీ ఎలాంటి లబ్ధి పొందారు? పాత పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒక సెల్ఫోన్ కవర్స్ ఇచ్చి మట్టి అవి ఇచ్చేవారండి. ఇవి తీసుకెళ్లి చాలామంది పెట్టారు. నేను ఏం చేశానంటే వాళ్ళందరూ లిస్ట్ తీసుకుని వెళ్ళి చూశాను. అంటే అవన్నీ ఉచితంగానే ఇస్తున్నారు? 50% సబ్సిడీతో ఇస్తారు. అయితే నేను వెళ్ళి చాలా వెళ్ళి చూశారండి, దాంట్లో 95-96% వాళ్ళందరూ మెయింటైన్ చేయట్లేదు. అంటే ఒక పాలిథిన్ కవర్ టైప్లో ఉన్న కవర్, దాంట్లో బౌల్ లాగా ఉంటుంది, దాంట్లో మొక్కలు పెంచుతారు. అవునండి, గవర్నమెంట్ కింద పెట్టుకొని మట్టి అది వేసే విధాలు. ఆ మట్టి అది వేయటం వల్ల వాళ్ళు మెయింటైన్ చేయలేక 95% మొత్తం ఎత్తేసారండి. ఇంకా ఒక 2-3% ఎవరైతే రైతాంగ కుటుంబం నుంచి వచ్చారో ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి, ఆ ప్యాషన్ కొద్ది వాళ్ళు అనేక కష్ట నష్టాలని అనుభవిస్తూ పండిస్తున్నారు ఇప్పటికీ కూడా. అయితే దీని ప్రధానమైన సమస్య ఏంటంటే సీపేజ్ ప్రాబ్లం. పైన పండించడం వల్ల వాటర్ సీలింగ్ మీద పట్టడం వల్ల కన్సిస్టెన్స్గా 5 ఏళ్ళు కనుక వాటర్ కంటిన్యూగా పడితే ఫంగల్ ప్రాబ్లం వచ్చి, సీపేజ్ ప్రాబ్లం వచ్చి సీలింగ్ కింద నుంచి వాటర్ కారిపోతుంది. కష్టపడి ఇల్లు ఇటుక ఇటుక పేర్చి కట్టుకొని, అనేక కష్ట నష్టాలు కూర్చి కట్టుకునే ఇల్లు సీపేజ్ ప్రాబ్లం వస్తే ఎవరు ఒప్పుకోరు. అంటే ఇది ప్లేస్ లేని వాళ్ళు, స్థలం లేని వాళ్ళు పెంచుకోదగ్గది. స్థలం ఉంటే కింద కూడా పెంచుకో, స్థలం ఉంటే కింద పెంచుకోవచ్చు అండి. కింద స్థలం ఉంటే కింద ఎలా అయినా పెంచుకోవచ్చు, దాన్ని మించింది మరొకటి ఏం లేదు. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూశానండి, దాదాపు నేను అన్నీ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే ఈ పద్ధతి మంచిది కాదు, వేరే పద్ధతి తీసుకురావాలని నేను ఆఫీస్ నుంచి వస్తా ఉంటే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్లో భోజనాలు వడ్డిస్తూ ఈ పెరుగు బకెట్తో కరడు వడ్డించడం చూశాను. అవును, ఈ మధ్య పెరుగు బకెట్లు వచ్చేస్తున్నాయి.
10 లీటర్ల పెరుగు బకెట్ ఉంది. దాంతో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇది చాలా బాగుంది, ఫుడ్ కంటైనర్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో దొరికే కంటైనర్స్ డ్యూరబిలిటీ ఉండదు. మనకి అంటే ప్రాబ్లం ఏం రాదంటే ప్లాస్టిక్ ఉపయోగించకూడదు అంటున్నారు కదా, ఈ కంటైనర్స్ ప్లాస్టికే కదా. ఫుడ్ కంటైనర్ గ్రేడ్ 1 ఉంటుందండి, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అనేది లేకుండా కాదు, తక్కువ ఉంటుంది. ఓకే. అదే రీయూజ్డ్ మెటల్ అయితే ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే కలర్ పార్ట్స్ అన్నీ రీయూజ్డ్ మెటల్. వాటిని ఉపయోగిస్తే ఎండలో మన ఎక్స్పోజర్కి 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండవు. దట్టు కాస్ట్ ఎక్కువ. మనం రీయూజ్డ్ అయినా 150 రూపీస్ లేదే ఒక చిన్న కంటైనర్ రాదు. అది పెరుగు బకెట్ అయితే నేను అప్పట్లో 4 ఏళ్ల క్రితం 25-30 రూపాయలు లోపలనే తీసుకున్నానండి. ఒక 100 బకెట్లు తీసుకొచ్చి వాటర్ కింద పడుకోకుండా దానికి ఒక బకెట్కి ఒక అంగుళం పైన ఒక డ్రిల్ చేసి ఒక 3x4 పైప్ అటాచ్ చేసి, అంటే కొంచెం హోల్ చేయాలి బకెట్కి, చిన్న హోల్ హోల్ అంటే అందులో పడ్డ నీళ్లు ఇంకి ఉపయోగపడిన తర్వాత మిగతా నీళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి, బయటకు రావడానికి, డ్రైన్ అవుట్ అవడానికి ఒక పైప్ ఏర్పాటు చేసి ఆ కింద పడే వాటర్ ఏదైతే ఉందో 1.5 ఇంచ్ పీవీసీ పైప్లోకి పడేదట్టు ఏర్పాటు చేశాను. ఈ పీవీసీ పైప్ గ్రావిటీ ఫోర్స్తో కిందకి వెళ్ళేదట్టు ఏర్పాటు చేసి కింద ఒక టబ్ పెట్టడం జరిగింది. ఈ వాటర్ అంతా వెళ్ళి ఆ కింద టబ్లో పడుతుంది. ఓకే. ఒకవేళ మీరు వేసిన నీళ్లు కాకుండా వర్షం నుంచి వచ్చిన నీళ్ళు కూడా ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి నాన్ స్టాప్గా వర్షం పడటం ఏం జరిగింది, కింద ఈ పైపుల ద్వారా కిందకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. వర్షం మొత్తం పడుతుంది, దానివల్ల ప్రమాదం ఏం లేదు, మళ్ళీ ఆరిపోతుంది. వర్షం వెళ్ళిన తర్వాత క్లీన్గా ఆరిపోతుంది. ఓకే. ఈ విధానంగా కన్సిస్టెన్సీగా ఎప్పుడు సీలింగ్ మీద వాటర్ పడకూడదు. ఈ వర్షం పడ్డప్పుడు ఎక్సెస్ వాటర్ మామూలు డ్రైన్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఈ విధానంలో మనకి ఏదైతే ఈ వాటర్ కిందకి వెళ్ళిందో కింద నుంచి పైకి చిన్న మోటార్ ఒకటి పెట్టుకొని పైకి లిఫ్ట్ చేసి పైన, అంటే మీరు పైన పడ్డ నీళ్లు కిందకి వెళ్తున్నాయి టబ్లో, కింద పడ్డ నీళ్లు ఒక మిషన్ ద్వారా పైకి వచ్చేస్తుంది, రీసైకిల్ అవుతుంది. ఓకే. ఆ పైన ఏదైతే కంటైనర్ పెట్టామో అది 1 క్యూబిక్ మీటర్ కంటైనర్ అంటే 1000 లీటర్ డబ్బా పెట్టాము, అందులోకి మళ్ళీ రీసైకిల్ చేస్తాం. రీసైకిల్ చేసి ఇందులో నుంచి మొత్తం అన్ని మొక్కలు 300 కుండీలు పెట్టుకోండి, 150 కుండీలు పెట్టుకోండి, ఎన్ని పెట్టుకున్న డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం డ్రిప్ ద్వారా ఇచ్చాం. అంటే నీళ్ళు ఎక్కువ వృధా అవ్వకుండా ఒక్కొక్క చుక్క పడేలాగా ఉంటే దానికి ఎంత అవసరం అవుతుందో అంత అవసరం అవుతుంది. మీకు వాటర్ పోయడం కూడా చాలా ఈజీ. వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మెద్ద మీదకి వెళ్ళి కార్ ఆన్ చేస్తే ఎన్ని కుండీలు ఉంటే అన్ని కుండీలకు డ్రిప్ ద్వారా వెళ్ళిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఆఫ్ చేసి కిందకు వచ్చేయచ్చు. అంత ఈజీ అండి ఇది. లేదు మీరు సపోజ్ మీకు ఈ సిస్టమ్ వాటర్ కన్జర్వేషన్ అని చెప్పాను. ఇది వాటర్ కన్జర్వేషన్ అంటే ఎట్లా అంటే మా బిల్డింగ్ పైన 150 కుండీలు ఉన్నాయి. 150 కుండీలకి పొద్దున్న సాయంత్రం నీళ్లు పోయాలంటే ఒక బకెట్ మగ్గుతోటి లీటర్ ఒక 1 లీటర్ పోయాలి. ఒక కుండీకి వచ్చి 2 లీటర్లు పడుతుంది. 150 కుండీలకి 300 లీటర్లు పర్ డే, మంత్కి వచ్చి 9000 లీటర్లు అవుతుంది మనం బకెట్తో పోసినట్టయితే. వేరాజ్ ఈ సిస్టమ్తో మనం కనుక రన్ చేసినట్టయితే నెలకి 750 లీటర్లు సరిపోతుంది. 9000 లీటర్లు అవసరమైన జగాలో 750 లీటర్లు వాటర్ తోటి ఫిష్ పండుతుంది. అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల కాయగూరలు, కొన్ని రకాల పళ్ళు కూడా పండించుకోవచ్చు. ఓకే. ఫిష్ పండుతుంది అన్నారు కదా, ఆ విషయం తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తాజా కూరలు తాజా కబుర్లు వినే ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. హలో, బాగున్నారా? ఏం కూరగాయలు తింటున్నారు? అదే అండి, ఏం భోజనం చేస్తున్నారో అడుగుతున్నారు. ఎలాంటి కలర్స్ తింటున్నారు? ఆ కలర్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? కలర్ఫుల్ కూరగాయల గురించి మాట్లాడుకుంటున్నాం, కలర్ఫుల్ తాజా కూరగాయల గురించి. అది కూడా మిద్దె మీద పంట, అది కూడా ఇంటి మీద పంట. రవిచంద్ర కుమార్ గారు, మరి ఇంకా చెప్పండి, ఫిషెస్ పండించడం అన్నారు కదా, సో చేపలు ఎలా పండిస్తారు అక్కడ? మనం పైన ఏదైతే వాటర్ కోసం పెట్టుకున్న కంటైనర్ ఉందో 1000 లీటర్ల కంటైనర్ పెట్టుకొని దాంట్లో నుంచి మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తున్నా ఉన్నాం కదా, అది వేస్ట్గా అవ్వకోకుండా అందులో ఒక 100 పిల్లలు
అంటే మీరు పెంచిన వాటర్ ట్యాంక్లో 100 పిల్లలు పెంచారు. 100 పిల్లలు మనం వేసినట్టయితే అవి 4 మంత్స్కి 300-400 గ్రామ్స్ అవుతాయి. అట్లాగా అక్కడ నుంచి కన్జ్యూమ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మన జనరల్గా చాలా ఏరియాలో చేపల చెరువులు అంటారు కదా, అలా పెంచే వాటిని కన్నా కూడా ఇది చిన్న టబ్లో కూడా 100 ఫిషెస్ పెంచుతారు. చేపల చెరువులో పెంచిన ఫిషెస్ కంటే కూడా మన ఇంట్లో పెంచుకున్న ఫిష్, గోదావరి కృష్ణా నదుల్లో ఎలా అయితే ఉంటాయో చేపలు అంత టేస్ట్గా ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఈ 1000 లీటర్ డ్రమ్లో మనం వేస్తున్నాం కదా, చిన్న ఏరియా అనుకుంటారు మీరు, డైలీ రీసైర్క్యులేట్ చేయటం వల్ల 1000 లీటర్ 1 క్యూబిక్ మీటర్ డ్రమ్లో 25,000 లీటర్లు తిరుగుతుంది. ఎప్పటికప్పుడు వాటి వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. ఓకే. ఆ వ్యర్థమైన నీరు ఈ మొక్కలకు ఎరువుగా పనిచేస్తుంది. ఇవి ఫిల్టర్ అయ్యి డిఫరెంట్ సెగ్మెంట్లో మళ్ళీ ఫిల్టర్ అయ్యి ఫ్రెష్ వాటర్ కింద మారి ఫ్రెష్ వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు ఎలా పనిచేస్తుందండి, అంటే చేపలు నివసించిన నీరు మొక్కలకి ఎరువుగా ఎలా పనిచేస్తుంది, అందులో ఏముంటుంది? చేపల వ్యర్థాల్లో అమోనియా లెవెల్స్ పెరుగుతాయి. ఆ అమోనియాలో వాటిలో అన్ని రకాల మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్, అనేక రకాల అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొక్కకి ఏవైతే పోషక పదార్థాలు అవసరమో అవన్నీ కూడా మనం ప్రకృతి సహజంగా పూర్వం మన పెద్దలు ఇదే విధానాన్ని అనుసరించి పూర్వీకులు వ్యవసాయం చేసేవాళ్ళు. శ్రీకృష్ణుడి కాలం నుంచి కూడా ఇదే వ్యవసాయం మనకి నేర్పింది. శ్రీకృష్ణుడు గోవుల్ని పోషించాడు. గోవుల్ని ఎందుకు పోషించాడంటే గోవుల యొక్క మలమూత్రాలు వ్యవసాయ క్షేత్రంలో పట్టడం వల్ల భూమి సారవంతమై సస్యశ్యామలమై తద్వారా వచ్చిన ఉత్పత్తులు శక్తివంతంగా ఉంటాయి. అంటే గోవుల యొక్క మలమూత్రాలే పనికి వస్తాయా, గేదెలు పనికిరావా? గోవు యొక్క మలమూత్రాల్లో 3 కోట్ల రకాల గుడ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అందుకని మన పెద్దలు గోవులో 3 కోటి దేవతలు ఉన్నారంటారు. 3 కోటి దేవతలు అంటే గుడ్ బ్యాక్టీరియాస్. ఓకే. గోవుకి వెనక వైపునే నమస్కారం చేస్తాం. అంటే మంచి చేసేవన్నీ కూడా గోవులో ఉన్నాయన్నమాట. అవునండి. గోవులో 100% ఉంటే మీరు అన్నట్టు వేరే ఇతర జంతువుల్లో లేవా అంటే అన్ని జంతువుల్లో ఉన్నాయి, తక్కువ శాతం ఉన్నాయి. అనేక రకాల అలా మీరు గోవులకి సంబంధించిన మలమూత్రాలు కానీ ఆవు పేడ కానీ మీరు ఈ మొక్కలకి ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క మన పూర్వం తటాకాలు ఉంటాయి, చెరువుల్లో నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళేది. చెరువులో ఏముంటాయి, జలచరాలు, అనేక రకాల క్రిములు, కీటకాలు, మన పశువులు కూడా వెళ్ళి అందరూ ఎరువులు వేస్తాయి. ఈ వాటర్ వ్యవసాయ క్షేత్రంలోకి రావటం వల్ల సారవంతమైనటువంటి నీరు వాటికి వెళ్తుంది, అన్ని రకాల పోషకాలు. మన ఇళ్లల్లో పూర్వం పశువులు పక్షులు నానా రకాల క్రిములు కీటకాలు అన్నింటినీ పెంచేవాళ్ళం, వాటి యొక్క వ్యర్థాలను పెంట కింద చేసుకుని ఆ ఎరువుని వేసేవాళ్ళం చేలకి. తద్వారా వచ్చిన పంట శక్తివంతమైన పంట వచ్చేది. అప్పుడు అనారోగ్యం లేదు, 100 ఏళ్ళైనా పళ్ళు లేదు. మన ఆహారం తిన్నవాళ్ళు 150-200 కిలోలైనా సరే నెత్తిమే పెట్టుకుని చెప్పులు లేకుండా కటిక రోడ్డు మీద 10 కిలోమీటర్లు వెళ్ళేటోడు. ఇప్పుడు మనం ఎంతో మోడర్నైజ్ అయ్యాం, సొఫిస్టికేటెడ్ ఫుడ్ తింటున్నాం, ఎంతో చూసి శుభ్రం ఉన్న ఫుడ్ తింటున్నాం. 20 కేజీలు లేపలేం, అంటే 200 కేజీలు 150 కేజీలు బరువెత్తి మన జాతి నుంచి 20 కేజీలకు పడిపోయింది మన స్టామినా. ఓకే. నాకు మరొక చిన్న సందేహం అండి, ఇప్పుడు మీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, పండుతున్నాయి, అక్కడ ఇంట్లో వంట చేస్తున్నారు, తింటున్నారు, బయట ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ వేరే ఊరు వెళ్ళొచ్చినప్పుడు అక్కడ వేరే రకాల కూరగాయలు వస్తాయి, వేరే రకాల పంట వస్తుంది, వేరే రకాల ఫుడ్ వస్తుంది, అప్పుడు ఎలా సాధ్యం? అప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పదు. తప్పదంటారా? తప్పదు, అవి తినక తప్పదు. అవి పొల్యూట్ అవుతున్నాం కదా, ఇక్కడ మాత్రం అవుతున్నాం, మళ్ళీ అవుతున్నాం, మళ్ళీ అక్కడ వెళ్ళి పొల్యూట్ అవుతున్నాం. అవుతుంది, కొన్ని సందర్భాలు ఇది తప్పదు. అవి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఇవే కావాలంటే అవి అందుబాటులో లేవు ఎక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈ విధానం ఏదో కొత్త విధానం కాదండి, పూర్వం మన ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో పెరటి తోటలు ఉండేవి. ఆ పెరటి తోట ఆహారం తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, శక్తివంతంగా ఉన్నాం. పెరటి తోటలన్నీ తీసేసి మనకి కింద స్థలం ఉన్నా ఎవరు పండించట్లేదు. రైతే తనకు కావాల్సిన కూరగాయలు పండించట్లే, వెళ్ళి ఆ సంతకెళ్ళి కొనుక్కు తెచ్చుకుని తింటున్నాడు. కావాల్సింది ఏంటంటే మా కానీ మెట్ట వచ్చిన పంటల్ని పండించుకుని దాని మీద వచ్చే ఆర్థికంగా వచ్చే డబ్బులు కావాలనుకుంటా. అది ఏదో ఒక కమర్షియలైజ్ అయిపోయింది, వ్యవసాయం కమర్షియల్ అయిపోయింది. ఓకే. అది లాభంగా వస్తుందా అంటే అందులోనూ లాభం లేదు. ఎందుకంటే కంప్లీట్ మన గుంటూరు నుంచి వెళ్ళిన మిర్చి ఏదైతే ఉందో ఫారెన్కి, కంటైనర్లు కొలిది వెళ్ళిన మిర్చిని వెనక్కి పంపేస్తున్నారు. ఆ కంటైనర్ ఓపెన్ చేయగానే పురుగు మందులు అవసరం వస్తుంది. ఓకే. వెనక్కి కంటైనర్స్ వచ్చేస్తున్నాయి. అంటే చూడండి,
ఇప్పుడు మార్కెట్లో మనం దొరుకుతున్న వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడో పండించినవే కదా, దాదాపు అది కెమికల్ ఉపయోగించినవే. కెమికల్ ఇంటి మీద పంట అంటున్నాం, కూరగాయలు అది సేంద్రియ ఎరువులు ఉపయోగించి కెమికల్స్ ఉపయోగించుకున్నాం, అవన్నీ వాడుతున్నాం, ఇవి వాడుతున్నాం, రెండు వాడుతున్నాం కదా, అప్పుడు ఆరోగ్యం అనేది కొంచెం ఇంకా ఎక్కువ పర్సెంట్ లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా విపరీతంగానండి, ఇది చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే మనం తాజా కూరగాయలు తింటున్నాం, ఫ్రెష్ ఫ్రెష్ అని ఫీల్ అవుతున్నాం, దట్ ఈస్ అవర్ ఫీలింగ్. యాక్చువల్గా విష రసాయనాలతో నిండి ఉన్న ఆహారం తింటున్నాం. ఇవన్నీ మళ్ళా మన పూర్వ విధానం కొలిది మన మిద్దె తోటలు పెరటి తోటలు పండించుకొని ఆ యొక్క ఆహారం తిన్నట్టయితే ఇంట్లో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు రావు, ఆరోగ్యం చేకూరుతుంది, తద్వారా ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. తద్వారా ఇది ఇళ్లల్లో ఉండడం వల్ల ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏ మొక్కకి ఏ కూరగాయ వస్తుందో తెలియదు, ఏ మొక్కకి ఏ కాయగూర వస్తుందో తెలియదు, అలాంటి విజ్ఞానవంతమైన చదువు నేర్పిస్తున్నాం మనం. ఒరి చెట్టుకి అంటున్నారు, ఒరి చెట్టుకి కాయలు కాస్తాయట, ఇలాంటి చదువు ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్పే మాటలు కొంత ఈ చదువు అవసరమా? మన ఇంట్లో కనుక పెరటి తోట ఉంటే ఆ పిల్లవాడికి పూర్తి జ్ఞానం వస్తుంది. లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే రాని జ్ఞానం చూపిస్తే మన పెరట్లోనే వస్తుంది. అయితే మీరు చాలా వరకు కూడా ఈ సేంద్రియ ఎరువులు ఉపయోగించేసి పంటలు పండించే విధానాన్ని స్కూల్స్లో కాలేజీలో పెట్టే అవకాశం కూడా ఉందో చేస్తున్నారు అలాగా? అవునండి, ఈ విధానం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి అనంతరెడ్డి గారు అనే హార్టికల్చర్ ఆఫీసర్ గారు వచ్చి మన హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని మా ఇంటి మీద తీసుకురావడం జరిగింది. వారు వచ్చి చూసి దీన్ని ఇమ్మీడియట్గా ఇన్స్పైర్ అయ్యి ఇది తెలంగాణ గవర్నమెంట్ ఈ సిస్టాన్ని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుందప్పుడు అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లాస్ట్ ఆగస్టులో మన ఉద్యానవన శాఖ ద్వారాగా పెట్టిన ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో పెద్ద ఎగ్జిబిషన్ దీని మీద పెట్టామండి, మిద్దె తోట మీద, అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఒకరోజు ఎక్స్టెన్షన్ కూడా చేశాం, ఓకే, 5 రోజుల ప్రోగ్రామ్కి ఒకరోజు ఎక్స్టెన్షన్ కూడా చేయవలసి వచ్చింది. ప్రతిరోజు 3,000 మంది ఫీడ్బ్యాక్ రాశారు, అంటే ఎంతమంది ఇది ఆకర్షితులయ్యారనే చూడండి. సో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు చెప్పే కబుర్లు, తాజా కబుర్లు వినే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. మరి తాజా కూరగాయలు అంటే టమాటో ఎరుపు రంగులో ఉంటుంది, వంకాయ వైలెట్ కలర్లో ఉంటుంది, కాకరకాయ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇలా కలర్స్ అన్ని తింటున్నావు కదా. ఈ కలర్స్ అన్ని పండాలంటే ఏం చేయాలి? నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ అంటుంటాం, కానీ ఆ నేలమ్మ మీద పండించట్లేదట, మిద్దె మీద పండిస్తున్నారు. మరి మిద్దె మీద ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఎలాంటి ఎరువులు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి మట్టిలో ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. సో మీరు మట్టి అనేది ఉపయోగించకుండా పంటలు పండిస్తున్నారట, ఇది ఎలా సాధ్యం? మట్టి అనేది కంపల్సరీగా ఉండాలి కదా. మట్టి భూమిలోన రాజు, మట్టి భూమిలో వ్యవసాయం చేసేటప్పుడు భూమిలోనే చేయాలి. భూమిలో అనేక రకాల క్రిములు కీటకాలు ఎర్రలు ఉంటాయి. ఈ మట్టిని తీసుకొచ్చి మనం ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టినప్పుడు ఆ క్రిములు ఇక్కడ ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే మట్టి గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతుంది మన ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లోనూ మనకి తులసి మొక్క పెంచుకుంటూ ఉంటాం, తులసి మొక్క పెంచుకుంటాం, అందరికి అనుభవం ఉంటుంది. తులసి మొక్క చనిపోతూ ఉంటుంది. ఎందుకు చనిపోతుందంటే ఆ మట్టి గట్టిపడిపోయి ఆ రూట్కి ఆక్సిజన్ వెళ్ళదు, దానివల్ల చనిపోతుంది. ఓకే, అంటే భూమి మీద ఉన్నప్పుడు మాత్రం బాగుంటుంది, కానీ అది కంటైనర్లోకి వచ్చినప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. అందులో ఉండవలసిన క్రిములు ఉండవు కాబట్టి గుల్ల చేయడానికి ఆస్కారం లేదు. రెండోది మట్టి చాలా బరువు ఉంటుంది. 10 కేజీలు కంటైనర్లో మట్టి నింపితే 20 కేజీలు ఉంటుంది. మట్టిలో వీడి ఎక్కువ వస్తుంది. విత్తనం పెడితే కలుపు ముందు వస్తుంది, మనం పెట్టే విత్తనానికంటే కలుపు ముందు వస్తుంది. అలాగే మట్టిలో ఫంగల్ డిసీజెస్ బ్యాక్టీరియా డిసీజెస్ వస్తాయి, ఆస్కారం ఉంటుంది. కాబట్టి మట్టిని దీనివల్ల అవాయిడ్ చేశాను. సో మట్టి కలుషితం అయిపోయింది, మట్టి వల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మరి ఎట్లా కూరగాయలు పండుతాయి? ఇందులో నేను వాడిన విధానం ఏంటంటే, ముందు నేను మట్టిలో ఫెయిల్యూర్ అయ్యాను, మట్టి విధానం పెట్టి ఫెయిల్యూర్ అవ్వబట్టి ఒకటి స్టెప్ బై స్టెప్ మార్పు చేసుకుంటూ వచ్చాను.
వర్మి కాంపోస్ట్, కొబ్బరి పొట్టు, ఆవు ఎరువు బాగా చివికిన ఆవు ఎరువు, వేప చెక్క. ఓకే, పెరలై ఆవు ఎరువు, వేప చెక్క. వర్మి కాంపోస్ట్ అంటే ఏమి ఉపయోగిస్తారు? వర్మి కాంపోస్ట్ అంటే ఎర్త్ వామ్స్ తోటి తయారవుతుంది అది. ఈ మిశ్రమాలతో పాటు పెర్లైట్ అనే ఒక స్టోన్ కూడా కలిపాను. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయండి? దొరుకుతాయండి ఇవన్నీ. మంచి ఒరిజినల్ వేసుకుంటే మంచిది, మార్కెట్లో దొరికే కొంచెం కల్తీ ఉండదు, చూసుకొని తీసుకోవాలండి. ఓకే, ఇంకోటి ఈ మిశ్రమం చాలా తేలిగ్గా ఉంటుంది. కొబ్బరి పొట్టు ఎందుకు వాడానంటే కొబ్బరి పొట్టు పిహెచ్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఒకటి, కొబ్బరి పొట్టు దాని మీద 8 గుణాల వాటర్ని పీల్చుకొని స్లోగా డిశ్చార్జ్ చేస్తుంది. మనం ఒకవేళ 2 రోజులు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాం అనుకోండి, నో ప్రాబ్లం. మొక్కలకి స్లోగా వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి 24 అవర్స్ వరకు ఏమి కాదు. సో అది కొబ్బరి పొట్టు అనేది ఒక బ్యాంక్ ఖజానా లాంటిది అనమాట, అందులో దాచుకొని కొంచెం కొంచెం నీళ్ళు ఇచ్చేస్తుంది, అది తేలిగ్గా ఉంటుంది. ఓకే, అలాగే వర్మి కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్ట్ లాగా అనమాట. ఓకే, మొక్కకి ఒక 5-6 నెలల వరకు దానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని వర్మి కంపోస్ట్. ఆవు ఎరువు వేసాం, ఆవు ఎరువులో చాలా రకాల గుడ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాస్ అవసరం. మళ్ళీ వేపది ఎందుకు ఉపయోగిస్తున్నారు? యాంటీబయాటిక్ అది? అది రూట్ నుంచే మనం కొన్ని రకాల పురుగులు అవి రాకుండా చెట్టుకు రక్షణ కోసం యాంటీబయాటిక్ వాడుతున్నామండి. ఈ పెరలై అంతా బాగుంది కానీ మరి ఇన్ని పెంచిన తర్వాత మామూలుగా పెంచిన దగ్గర పురుగులు వచ్చి కీటకాలు వచ్చేసి ఖరాబ్ చేస్తూ ఉంటాయి మొక్కల్ని, దానికి ఎరువులు కొడుతుంటాం, వరి పైరుకి వస్తుంది ఏదో ఒక పురుగు వస్తుంది, కానీ ఈ మొక్కలకి ఏం పురుగు లాంటివి రాదా? ఓపెన్ ఏరియాలో వస్తాయండి పురుగులు అనే వాటినే మనం ఆపలేం, పురుగులు వస్తాయి. ఓకే, ఈ విధానంలో సహజంగా పెరిగినాయి కాబట్టి ఇందులో తట్టుకుంటుంది మొక్క. మనం డైలీ పొద్దున్న సాయంత్రం చిన్న గార్డెన్ మనది, ఇది పెద్ద వ్యవసాయ క్షేత్రం కాదు, 10 ఎకరాలు 5 ఎకరాలు తిరగాలంటే మనం రోజు చూస్తాం కాబట్టి మనకు ఆ పురుగు కనపడుతుంది, అది చేతితో తీసేయచ్చు. ఓహో, పురుగు కనపడుతుంది, ఇలాంటి వాటికి కూడా పురుగు వస్తుంది? వస్తుంది, ఎక్కడైనా పురుగు అనేది కంపల్సరీ వస్తుంది, కామన్ చీడ పురుగులు అనేది నివారించవచ్చు, అవి రావాలి. ఇంకా చీడ పురుగులు ఉపయోగించినప్పుడు మీరు ఇంకా మందు లాంటివి ఉపయోగిస్తారా? వేప నూనె ఉంటుంది, వేప నూనెని వాటర్లోకి డిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, వాటర్ ఫామ్లో తీసుకొచ్చి ఆ వాటర్ పిచికారీ చేయడం వల్ల ఆ స్మెల్కి దూరంగా వెళ్ళిపోతాయి, అంటే చేదు స్మెల్కి, స్మెల్కి, ఆ స్మెల్కి దూరంగా వెళ్ళిపోతాయి. మరొక డౌట్ అండి నాకు, అందుకే డౌట్ మీద డౌట్ వచ్చేస్తుంది, కానీ 150 కంటైనర్లని మీరు డాబా మీద పెడుతున్నారు కదా, ఆ బరువుకి డాబా ఏమన్నా ఇదయ్యే అవకాశం ఉంటుంది? ఏం లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఒక పాట్లో మీకు 3.5 కేజీలు ఉంటుంది మనం వేసిన మీడియా, వాటర్ తడిస్తే ఒక 8 కేజీలు 9 కేజీలు అవుతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఈ విధానంలో మన బిల్డింగ్కి ఎటువంటి సీపేజ్ ప్రాబ్లము ఉండదు, తక్కువ వాటర్తోటి, అతి తక్కువ వాటర్తోటి మనం అన్ని రకాల కూరగాయలు సంవత్సరం పొడుగునా పండించుకోవచ్చు, ఏ కాలంలో ఏదేది వస్తుందో అవన్నీ కూడా వేసుకోవచ్చు మనం. మనము కృష్ణ తులసి, లక్ష్మీ తులసి చూసాం, కానీ మీద్ద పైన రకరకాల తులసులు ఉన్నాయి, ఒక్కొక్క తులసి ఒక్కొక్క స్మెల్ వస్తుంది, అదే సాధ్యం అవుతుంది? అనేక రకాల తులసులు ఉన్నాయండి, మనకి ఇటాలియన్ బ్యాసిల్, అలాగే అదే స్మెల్ వస్తుంది. ఆ ఇటాలియన్ బ్యాసిల్ అనేది వేరే ఏం కాదండి, మన తులసి. ఇటాలియన్స్ అప్పుడు తీసుకెళ్లి వాళ్ళు డెవలప్ చేసుకుని దాన్ని ఏం చేశారంటే ఎండబెట్టి గ్రైండ్ చేసి దాన్ని తీసుకొచ్చి పిజ్జా బర్గర్లో వాడతారు. ఓహో, దిస్ ఇస్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అని, చాలా వెరీ ఎక్స్పెన్సివ్ అది. అది మన తులసి. తులసిలో రకాలు ఉన్నాయి, చాలా రకాలు. థాయ్ తులసి ఉంది, అలాగే జింజర్ తులసి ఉంది. జింజర్ తులసి అంటే జింజర్ వాసన వస్తుంది. కర్పూర తులసి ఉంది, కర్పూర వాసన ఉంది. పెప్పర్ తులసి ఉంది, పెప్పర్ వాసన వస్తుంది. ఇలాగ అనేక రకాల కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఇలాగ ఒక 30-40 రకాలు తులసిలోనే ఉన్నాయండి. తులసిలో ఉన్నాయి, అలాగే పుదీనాలో ఉన్నాయి, పుదీనాలో రకరకాల ఆకుకూరలు మీరు పెంచుతున్నారు. సో వీటన్నిటికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఇందాక షో స్టార్టింగ్లో చెప్పారు, సో అది ఎలా సాధ్యమైంది, ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? మన గవర్నమెంట్ ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత రూఫ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాలో 40,000 ఎకరాల టెర్రస్ ఉంది. ఈ 40,000 ఎకరాల టెర్రస్లో కనుక మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా ఉంటుంది, చక్కటి ఆక్సిజన్ అందరికి అందుతుంది. రోజు ఆ చెట్ల మధ్యలో తిరగాడుతుంటాం కాబట్టి మంచి ఔషధ మూలికల యొక్క స్మెల్ కూడా మనకు అంటుంది. మనకి ఆహారమే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండవది, మన ఈ గజిబిజి జీవితం, బిజీ జీవితంలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది, వాళ్ళ టెన్షన్స్ తోటి
సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు లక్షల రూపాయలు అక్కడ వెచ్చించడం జరుగుతుంది. అది ఏమీ అవసరం లేదండి. మీ ఇంటి మీద మిద్దె తోట పెట్టుకోండి, ఏదో రకంగా ఉదయం సాయంత్రం హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండండి. మీకు ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కానీ ఉండవు. పూర్తి ఆరోగ్యవంతంగా మానసిక ఉల్లాసం జరుగుతుంది. ఎలాగంటే ఒకరోజు మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళగానే ఎల్లో క్యాప్సికమ్ కాస్తుంది, మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. టెన్షన్స్ నుంచి ఇంటికి వెళ్ళగానే దాన్ని చూడగానే డైవర్ట్ అయిపోతుంది. ఓకే. అలాగే రకరకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పసుపు రంగు వస్తాయి, రెడ్ కలర్ వస్తాయి, గ్రీన్ కలర్ వస్తాయి. ఈ కలర్స్లో సప్త వర్ణాలు ఉన్నాయి. 7 రకాల కూరగాయలు, సొరకాయ ఉంది, లేదో ఒక పుచ్చకాయ వచ్చింది, ఎల్లో పుచ్చకాయ వచ్చింది. దాన్ని వారం రోజులు చూశాను నేను, వెళ్ళి మీరు కూడా చూశారు. ఓకే. అలాగే గ్రీన్ పుచ్చకాయ వస్తుంది, పొడుగుది వస్తుంది, పొట్టుది వస్తుంది, రౌండ్ది వస్తుంది. రోజుకొక పూటకొక ఎంత కనపడుతుంది మనకు. అంటే మనం పెంచుకున్న కూరగాయలు పండుతుంటే ఒక ఆనందం ఉంటుంది, తర్వాత ఆ కూరగాయలు మనమే పండించుకున్న ఒక ఆనందం రెట్టింపు అయిపోయింది, మనం తినగలుగుతున్నాం కదా ఇంకొక ఆనందం ఉంటుంది. అవునండి. ఇలా ఆరోగ్యం స్వంతమవుతుంది. కానీ మరొక డౌట్ అండి, ఏంటంటే ఇన్ని కూరగాయలు పెంచుతున్నాం కదా, వాటికి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సిస్టమ్ పెట్టడానికి కొంచెం ఖర్చు అవుతుందండి. నేను ఇది హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాకి ఇది పెద్ద ఖర్చు అని నేను భావించను. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి హైదరాబాద్లో 30 నుంచి 40 లక్షలు కావాలి. అవునండి. 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టిన ఆ ఇంటి యజమాని ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తన బ్రతుకున్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు, మానసిక ఉల్లాసం ఉంటుంది, తనకి కాలక్షేపం ఉంటుంది. ఇది మరీ బాగుందండి. చిన్న ఆరోగ్యం కోసం 50,000 ఖర్చు పెట్టి కూరగాయలు పెంచాలనుకుంటున్నారా? అయితే మీరు ఇంకా విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటామండి. మరి బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం ఉంది. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. మరి చిన్న ఆరోగ్యానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఆ విషయం గురించి తెలుసుకుందాం. మరి ఏమంటారు? కరెక్ట్. మీరు చక్కడ క్వశ్చన్ వేశారండి. సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, అయ్యో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని లక్షలు కట్టమంటే అన్ని లక్షలు అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టి ఆ గంటలో కడతాం. అవును. అప్పుడు ఖర్చు పెట్టేది ఏదో అన్ని లక్షలు అవసరం లేదండి. ఒక 50,000, ఒక 75,000, మీ పరిస్థితిని బట్టి 1 లక్ష రూపాయలు. అంటే ఎప్పుడో కట్టాల్సిన డబ్బులు ముందే కట్టేస్తే ఒకసారి ఈ చిన్న మొత్తంలో కట్టుకుంటే పరిపూర్తి ఆరోగ్యం కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. అవునండి, దీనికి మీరే సాక్ష్యం. అవును. నాకు ఈరోజు డయాబెటిక్ తగ్గిపోయిందండి, థైరాయిడ్ లెవెల్స్ మొత్తం నార్మల్కి వచ్చాయి. ఓవర్ వెయిట్ నుంచి నేను 108 కేజీల నుంచి 78 కేజీలకు వచ్చాను. అంతకుముందు నా ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది, వాకింగ్ చేసేవాడిని, ఈ రకరకాల పచ్యాలన్నీ చేసేవాడిని, నా వెయిట్ ఏం తగ్గలేదు. ఈ యొక్క ఆహారం కన్సిస్టెన్సీగా 3 సంవత్సరాలు తినడం వల్ల అన్నీ డ్రాస్టిక్గా కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. ఈ ఆహారానికి అలవాటు పడాలి మనం అంతాను. ఈ ఆహారం వల్ల కుటుంబం అందరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉదాహరణకి నా మెడికల్ ఎక్స్పెన్సెస్ మా కుటుంబ సభ్యులది 8,000 పర్ మంత్ అయ్యేది, ఇప్పుడు 350 రూపాయలు అవుతుంది. ఓకే. ఈ ఇది చేస్తున్నారు కదా, అంటే కంటైనర్లో మీరు రకరకాల టబ్స్ ఉపయోగించేసి అది ఎన్ని రోజులు ఉంటుంది ఆ టబ్స్? జనరల్గా సూర్యరశ్మికి అది పెట్టిపోయే అవకాశం ఏముండదా? మేము ఇప్పుడు కర్డ్ బకెట్ అనేది దాదాపు 4 సంవత్సరాల పైన మా ఇంటి మీద ఉందంటే ఇప్పటికీ కొత్తగా ఉంది, ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. 20-30 రూపాయలు పెట్టిన టబ్బు అన్ని సంవత్సరాలు ఉంటుంది. అందులో వేసి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మనం మిశ్రమం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మిశ్రమం డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది, కిందకి అణిగిపోయే కొలిది మనం యాడ్ చేసుకోవాలంతే. దీన్ని తీసి మళ్ళా కొత్త ప్లాంట్ వేసినప్పుడు కొత్త మట్టి వేయాలనే విధానం ఏం లేదు. అంటే ఇందులో ఉన్న పోషక విలువలు మంది ఎక్కడికి వెళ్ళవన్నమాట, మట్టి అలానే ఉంటుంది, ఆ మట్టి మార్చి ప్రయత్నం చేయకూడదు. డీకంపోజ్ అయ్యే కొలిది యాడ్ చేసుకోవటమే, కొత్త మట్టిని యాడ్ చేసుకోవటమే అంతే. ఒక మొక్క లైఫ్ టైం అయిపోయింది అనుకోండి, ఆ మొక్కను తీసి ఇంకో మొక్క అందులో పెట్టుకోవాలి, ఇంకో విత్తనం పెట్టుకునే టైంలో అందులో
మళ్ళీ కావాల్సిన మట్టి ఏదైతే సరిపడ ఉందో అది వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మేము ఫోటోల్లో చూస్తున్నాం పెద్ద డ్రమ్ను కాస్త నీళ్లు పోసుకునే పీపాను కాస్త అడ్డంగా పగల కోసేసి దాంట్లో లేదంటే సైడ్ నుంచి కార్నర్ పెట్టి ఒక జేబులా లెటర్ బాక్స్ లాగా లెటర్ పెట్టినట్టుగా మొక్కలు పెంచుతున్నారు కదా, ఎన్ని రకాల మొక్కలు పెంచుతారు, ఎలాగ తయారు చేస్తారు దాన్ని? ఈ విధానం బాగా ప్రచారం అయిన తర్వాత గవర్నమెంట్ వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టాం. ప్రతి పట్టణంలోనూ మన హైదరాబాద్లోనూ ప్రతి సండే పెద్ద ఎత్తున మీటింగ్స్ అవగాహన సదస్సులు పెడుతున్నామండి. ఈ మొట్టమొదట అంతగా వచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు చాలా విపరీతమైనటువంటి సోదరులు వస్తున్నారు దానికి కార్యక్రమానికి నేర్చుకోవడం కోసం, అవగాహన బాగా పెరిగింది. ఇంకోటి ఇంట్లో మనం పెట్టుకునే క్రీపర్స్ కానీ కొన్ని రకాల చెట్లు కానీ పెట్టుకోవాలంటే చిన్న టబ్ సరిపోదు. దానికి 250 లీటర్ల డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని సగం కోసి ఆ సగంలో రెండు భాగాలు అవుతాయి, అందులో చెట్లు పెట్టుకోవచ్చు. ద్రాక్షపాదు కానీ మామిడి కానీ జామ కానీ మామిడి కూడా ఏంటంటే చాలా పెద్ద చెట్లు అవుతాయి కదా. ఈ కంటైనర్ ఎంతైతే మనం మట్టి ఇచ్చామో ఆ ఏరియాని బట్టే పెరుగుతుంది, అది ప్రోనింగ్ చేసుకోవాలి మనం. ఓకే, అంటే ఒక బాన్సై మొక్కలు ఏ విధంగా ఉంటాయో అట్లా ఈ మొక్కలు కూడా అంతే ఎత్తు పెరుగుతాయి. అరటి, మునగ, అలాగే యాపిల్ బేర్, సపోటా. యాపిల్ బేర్ అంటే రేగి పండ్లా, కాసి రేగు, గంగి రేగు అంటాం చూసారా, అలా అది ఇలాగే అనేక రకాల ఇది దానిమ్మ, ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం అన్ని ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో అన్ని రకాలు పండించుకోవచ్చు అండి. ఆకుకూరలకు మట్టికి 250-300 లీటర్ల డ్రమ్ముని నిలువుగా కోస్తే వచ్చే ఆ దాంట్లో ఆకుకూరలు పెట్టుకోవచ్చు. రూటి వెజ్ బాగా బంగాళదుంప, ఉల్లి, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా అందులో మనం పెంచుకోవచ్చు అండి. అన్ని రకాలు ఇది అది అని కాదు, ఉల్లితో సహా అన్ని రకాలు పండుతాయి మనం. అలాగే ఈ మధ్య ఎక్కువగా సోదరులు క్వశ్చన్ చేయటం ఏంటంటే మాకు మీకు మళ్ళీ టెర్రస్ లేదు, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, చిన్న చిన్న బాల్కానీలు ఉంటాయి, మా పరిస్థితి ఏంటి అని చాలామంది అడగటం జరిగింది. దానికోసమని ఒక సోదరుడి సలహా మేరకు ఒక 300 లీటర్ల డ్రమ్ములో దాని చుట్టూ 7 వరుసలు ఒక 60 పాకెట్లు వచ్చేటట్టు తయారు చేసామండి. డ్రమ్ చుట్టూ కూడా పాకెట్స్. దీన్ని ఎలా తయారు చేస్తారు? దానికి ఒక సపరేట్ టూల్స్ కావాలండి. ఓకే, జిగ్సా ఒకటి కావాలి, హీటింగ్ టూల్ ఒకటి కావాలి, దానికి కావాల్సిన కొన్ని పనిముట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఈ డ్రమ్ము 2x2 2x2 చదరపు అడుగుల ఏరియాలో 60 రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు. ఒకే డ్రమ్ములో 60 రకాల కూరగాయలు, అంటే ఒక్కొక్క వరుసలో 8 ఉంటాయి, 7 రకాల కూరగాయలు పండించుకోవచ్చు వారానికి 7 రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా ఒకే రోజు ఒకే రకమైన అన్ని కూరగాయలు ఒకేసారి రాకుండా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఈ కూరగాయలు ముందు వస్తే ఆ కూరగాయలు నెక్స్ట్ వస్తాయి, ఆ ఆకుకూర నెక్స్ట్ వస్తుంది అన్నమాట. అలా 7 వారాలగా 7 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు, పైన కూడా కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా బాల్కనీలో ఖచ్చితంగా 3 నుంచి 4 గంటలు ఎండ పడాలి. మన స్లాబ్ పైన అయితే మనకు ఎండ గ్యారంటీగా వస్తుంది, 5-6 గంటలు ఎండ ఖచ్చితంగా ఉండాలండి. వీటికి ఎండ లేకపోతే మనకి పువ్వులు పూయటం కాయలు కాయటం జరగదు. సో మీ నుంచి ఇంకా తాజా కబుర్లు మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. మరి బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. తాజా కూరలు, తాజా కబుర్లు, తాజాగా మాట్లాడుతున్న వారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా. సో రవిచంద్ర కుమార్ గారు, మరి మీరు ఈ వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, మాలాంటి వ్యక్తులు కూడా అంటే ఇంకా రైతన్నలు కూడా వాళ్ళ పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ ఈ టెర్రస్ గార్డెన్ మీద పంట పండించాలంటే కూరగాయలు పండించుకోవాలనుకుంటే, సో మేము కూడా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే గవర్నమెంట్ సలహా గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా, ఎంత సబ్సిడీ ఇస్తుంది? ఉందండి, మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మనకి 50% సబ్సిడీ తోటి కొన్ని ఇందాక అనుకున్నట్టు కొన్ని సిల్ఫోరిన్ కవర్స్ లాంటివి విత్తనాలు లాంటివి ఇవ్వటం జరుగుతుంది. 6,000 రూపాయలకి 3,000 కడితే 6,000 రూపాయలు వర్త్ మెటీరియల్ వాళ్ళు ఇస్తారు, సగానికి సగం. సో
అయితే ఈ సిస్టంలో ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ అనేది రాలేదండి, కొన్ని రోజుల్లో రావచ్చు. అయితే దీనికి అన్ని బ్యాంకులు కూడా 150,000 రూపాయల వరకు లోన్స్ ఇస్తాయండి. ఆల్ బ్యాంక్స్ ఇలా పెట్టుకుంటున్నామంటే మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ ఇస్తారు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి? మేము ఈ స్థానిక బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలిస్తే బ్యాంక్ లోన్ వస్తుందండి. సబ్సిడీ కావాలంటే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నాంపల్లిలో, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ గారిని, అంటే దూర ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు కూడా ఇక్కడికి రావాలంటే వారు వారి డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మీకు కావాల్సిన సబ్సిడీకి కావాల్సిన పథకానికి అక్కడ దొరుకుతాయి సార్. ఓకే, అక్కడ తీసుకోవచ్చు. మరి ఈ విత్తనాలు మీరు వేసే ముందు వేరే వాళ్ళ విత్తనాలు ఉపయోగిస్తారా, మీరే స్వంతంగా విత్తనాలు తయారు చేస్తారా? విత్తనాలు ప్రధానంగా అందరూ చాలా మంది క్వశ్చన్ ఇది నాటు విత్తనాలు కావాలి అనేది. జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు మనం పురుగు మందులు ఎరువులు వేయకపోతే కాయలు కాయ ఉండేవి, కాబట్టి మనం వేసినా అవి కాయలు కాయవు కాబట్టి మనకి పంట రాదు. మనకి ఏదైతే కాయలు వస్తున్నాయో అలాగే అవి జెనెటికల్ మాడిఫైడ్ కానివి. అవి మనం తోచిన కాడికి మనం ముందు ఒక మొక్క పెడితే దాని ద్వారా 100 మొక్కలు అవుతాయి, అనుభవం వస్తుంది. ఓకే, వాళ్ళకి అదే తీసుకుపోతుంది రూట్లు. ఓకే, ఇప్పుడు మనకు సర్వసాధారణంగా మొక్కకి ఎన్ని కళ్ళు ఉన్నాయో మీకు తెలుసా? అస్సలు తెలియదండి. ఇంద్రుడికి ఒళ్ళు నిండా కళ్ళు ఉన్నట్టు మరి మొక్కకి ఎన్ని కళ్ళు ఉంటాయో నాకు తెలియదు. మొక్కకి ఒళ్ళంతా కళ్ళే. ఓకే, ఇంద్రుడు లాగే అన్నమాట. పాముకు ఒళ్ళంతా చెవులే. ఓకే, స్పర్శ జ్ఞానంతో తెలుసుకుంటాయి కళ్ళు అంటే. మనిషికి ఒళ్ళంతా విషం. చెప్పారు, ఈ యొక్క మిద్దె తోట మీద పండిన ఆహారం తింటే ఆ విషానికి విరుగుడు ఇది. ఓకే, అవునంటారా కాదంటారు? ఇంకా మీరు చెప్తారంటే కాదని ఎలా అంటావు? ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత ఎందుకంటే ఈ ఆహారం ఎలా ఉంటుందంటే మనకి పురుగు మందులు వేసిన ఆహారం మనం వంట వండినట్టయితే ఉడకవి. ఓకే, వంకాయ కానీ బంగాళాదుంప కానీ మనకు అనుభవం, తొందరగా ఉడకవు. మనకు పెట్టినాక ఇవి ఉడకలేదు, వీళ్ళు సగమే ఉడకబెట్టారని ఆడవాళ్ళని తిట్టుకున్నాం. అవును పాపం, కానీ వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు సహజంగా ఎలా చేయాలో అలాగే చేస్తారు. పురుగు మందుల వల్ల ఉడకలేదు. అదే మన ఇంటి మీద పండిన ఆ వంకాయ దాంట్లో 50% గ్యాస్ తోటే ఉడికిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు మిద్దమైన పంటలు పండిస్తున్నారు కదా, అంటే మీకు ఎంతమంది వర్కర్స్ పనిచేయాలి? మీ శ్రీమతి గారు కూడా వీడియోలు చూస్తున్నారు, మీ శ్రీమతి గారు కూడా పనిచేస్తున్నారు. మీ పెళ్లి పుస్తకం ఎన్ని పేజీలు జరిగిపోయింది ఇప్పటి వరకు? మా దీని మీద ఎంతమంది కావాలంటే నా మిద్దె మీద నేను ఒక్కడనే పెట్టానండి. మొత్తం అదంతా కూడా వితౌట్ ఎనీ హెల్ప్. ఒకరోజు షేడ్ నెట్ వేయటం కోసం పక్కన ఇంకో బాబుని తీసుకొచ్చి సపోర్ట్గా పెట్టుకున్నాను. ఇవన్నీ పనిముట్లు కొనటం జరిగింది. అవన్నీ నేను, ఎందుకంటే ఇప్పుడు ఈ పనిముట్లు అన్నీ ఒక ప్లంబర్ చేత బిగించాలంటే ఇది ఒక మీకు 20,000 అయితే వాడికి 60,000 ఇవ్వాలి. ఓకే, ఇది ఇలాంటి కొంచెం అవక మిగతా పనులన్నీ మీ శ్రీమతి గారు చూసుకుంటూ. అయితే మా శ్రీమతి గారు చక్కగా కాయలు కోసుకుని ఏ రోజున ఏ వంట వండాలి, ఏం తినాలంటే ఆ రోజు డిసైడ్ అయ్యి కోసుకు తెచ్చుకుని ఉండుతుంది ఆవిడ. ఓకే, డవ ఎక్కడ కట్ చేసుకోవడం తెచ్చేసుకోవడం. అవును, ఇట్లా ఎన్ని జిల్లాల్లో ఇప్పుడు మీరు అవగాహన సద చేశారు, ఎన్ని ఏరియాలు డాబా పైన మీరు ఈ ప్లాంట్స్ పెట్టారు? చాలా మంది ఇళ్ళ మీద పెట్టామండి. అయితే దీనికి ప్రధానంగా వారి వారికి వేరే ఎవరో వచ్చి చేస్తారు అనేది కాకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్లే చేసుకోవాలి, ఎవరికి వాళ్లే చేసుకోవాలి. ఓకే, దాని తద్వారా ఆరోగ్యం వస్తుంది. అక్కడ 10 మంది పని మనుషులను పెట్టి మనం ఇంట్లో కూర్చొని తింటే ఆరోగ్యం రాదు. మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా అక్కడ పనిచేయడం వల్ల. చేయటం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది, అనేక రకాలైన ఒకటి అని కాదు బెనిఫిట్, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇన్ని పనులు చేస్తున్నారు కదా, మీకు గవర్నమెంట్ తరఫు నుంచి బ్లెస్సింగ్స్ తో పాటు ప్రశంసలు కూడా, అవార్డ్స్ కూడా వచ్చి ఉంటాయా? చక్కగా మన గవర్నమెంట్ చక్కగా నన్ను ఫెలిసిటేట్ చేయడం జరిగిందండి అప్పుడు ఆగస్టులో జరిగిన కార్యక్రమానికి. తర్వాత ఎన్నో టౌన్స్లో, హైదరాబాద్ లాంటి మన ఎన్నో ప్రదేశాల్లో ప్రతి ఆదివారం వారానికి 1-2 కార్యక్రమాలు, అవేర్నెస్ క్యాంపుల్లో ఎంతో ఫెలిసిటేషన్స్ జరిగాయి. ఇక్కడ నాకు కావాల్సిన ఫెలిసిటేషన్స్ కాదు, ముఖ్యం అందరి ఆరోగ్యం. ఎవరికి వాళ్ళు, నా ఆరోగ్యం కోసం నేను చేసుకున్నాను, ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళు ముందుకొచ్చి ఈ పెరటి తోటల్ని, ఈ మిద్దె తోటల్ని చక్కగా ఇలా మెయింటైన్ చేసి ఆహారం తిన్నట్టయితే చక్కటి ఆరోగ్యం, ఆరోగ్యమే కాదు మనకి బయోలాజికల్ క్లాక్ ఆన్ అవుతుంది. బయోలాజికల్ క్లాక్ ఆన్ అవటం అంటే మన పూర్వం పెద్దలంతా తొలి కోడి కూయగానే లేచేవారు, తొలి కోడి కూచిందని లేచేవారు కాదు. 4 గంటల ప్రాంతంలో లేవడానికి కారణం ఏంటంటే
న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల ఫ్రీ డైజెషన్ అయ్యి కాలకృత్యాలకు పొద్దున్నే ఉదయాన్నే లేవడం జరిగేది. కోడి కుయ్యటం వల్ల లేవడం కాదండి, ఈ బయోలాజికల్ క్లాక్ ఆన్ అయ్యేది. ఏ పార్కుకో ఎక్కడికో వెళ్లకుండా డాబా పైన ఎక్కేసి ఈ ప్లాంట్స్ సర్వీస్ చేస్తే చాలు, ఆరోగ్యం సొంతమవుతుంది. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళ బయోలాజికల్ క్లాక్ ఆన్ అవుతుంది. పొద్దున్నే ఉదయాన్న 4 గంటలు లేస్తారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఆర్థిక శాస్త్రం అంటే ఇదేనండి. ఓకే, ఆర్థిక శాస్త్రం అంటే మన పెరటి తోటలే, మన సపరేట్గా గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదండి. అంటే మీరు ఏమి అంటే దీని గురించి చదువుకోకపోయినా అంటే విషయజ్ఞానం తెలియకపోయినా ఒక రైతు బిడ్డ కాబట్టి నేర్చుకున్నారు. అసలు ఇది ఆలోచన అనేది ఒక జర్మనీ శాస్త్రవేత్త ఇండియాకి రావటం, తర్వాత మీరు ఆరోగ్య సమస్య మీరు పోరాడుతూ ఉండడం, ఈ రెండింటి క్లైమాక్స్ కెమిస్ట్రీ మధ్య జరిగిందేనా? అవునండి. ఎందుకు మనం ఇలాంటి తప్పుడు విధానానికి వెళ్తున్నాం? ఆల్మోస్ట్ ఆల్ నేను వ్యవసాయం చేసినప్పుడు పశువులకు ఆక్సోటాక్సిన్ ఇంజెక్షన్ నేనే చేశాను. ఓకే, దానివల్ల భయంకరమైన రిజల్ట్ ఇది అని తెలిసిన తర్వాత మనం తెలియం కదా, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియక చేస్తున్నారు. రైతులకు తెలియదండి, ఇన్నోసెంట్స్, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఇది విధానం తప్పు, ఇది కరెక్ట్ కాదనే విధానాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇప్పుడు రైతులు మానేయాలి, మా ఈ ఎరువులు పురుగు మందులు మానేయమంటే ప్రొడక్షన్ రాదు. కాబట్టి మన ఇళ్ల మీద మనం ప్రొడక్షన్ను పెంచుకున్నప్పుడు భారతదేశమే పరిపుష్టిగా సుసంపన్నమైన దేశం అవుతుంది. సో మనం ఎంత చేసినా కూడా ఎవరైతే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ బయటకు వస్తున్నాయో అవి రాకుండా అక్కడ ఆగిపోతే వీళ్ళు ఎలా కొనుగోలు చేయరు, ఇది ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రభాత వేళ, ఈ ఉషోదయం వేళ చక్కని కబులు, తాజా కబులు, తాజా కూరగాయల కబులు, ఆరోగ్యమే మహాభాగ్యమైన కబులు చెప్పారు. మీకు మా స్టూడియోకి విచ్చేసినందుకు, బ్రేక్ఫాస్ట్ షోలో మంచి మాటలు చెప్పినందుకు రవిచంద్ర కుమార్ గారు మీకు మంచి ధన్యవాదాలు. నమస్కారం అండి. వేల వేల నమస్కారాలు కూడా. ఇదండి ఈరోజు అతిథి చెప్పిన మాటలు. కూరగాయల సమస్యలు తీరిపోయాయి కదా, కూరగాయలు ఎలా పెంచుకోవడం తెలిసిపోయింది కదా, ఎలాంటి కలర్స్ ఎలా ఉపయోగించాలో తెలిసిపోయింది కదా, అలాగే మట్టిలో పెంచకుండానే ఆ నేలమ్మకి వందనాలు చేస్తూ ఎన్నో రకాలుగా కూరగాయలు పెంచుకుంటున్నారు. మరి మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతప్రదేశాలు కీ స్మైలింగ్. నమస్కారం.